హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక. ఫ్రెండ్స్ మీరు అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్ అతను షేర్ చేసుకోండి. సో ఈరోజు వీడియో వచ్చేసి కొంచెం లేటెస్ట్ కలెక్షన్ కొన్ని యాడ్ ఆన్ అయ్యాయి. సో అవి ఏంటనేది మీకు చూపించేస్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అభిషేకం పాత్ర అండి, చూస్తున్నారు కదా సైజు. అభిషేకం చేసుకోవడానికి చాలామంది ఆస్పిషియస్ డేస్ నాడు అభిషేకం చేసుకుంటారు. సో ఇది మనకి సైజెస్లో అవైలబుల్గా ఉంది. ఇది వచ్చి స్టార్టింగ్ 0 సైజ్ అండి, హెవీ క్వాలిటీ. ఇది వచ్చేసి మనకి అప్రాక్సిమేట్ 500 గ్రామ్స్, అంటే అర కేజీ ఇత్తడి తూగుతుందనమాట. సో చూస్తున్నారు కదా ఏంటంటారు, షైనింగ్ బ్రాస్ ఇది. సో యాంటిక్ బ్రాస్ కాదు, షైనింగ్ బ్రాస్. ఇందులో మనకి ఎంత పెద్ద సైజ్ కావాలంటే అంత పెద్ద సైజులు ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి మనకి ఇంట్లో మామూలుగా స్టాట్యూస్, ఐడిల్స్ మనం 3 ఇంచెస్ అట్లా పెట్టుకుంటాం కదా, దేవుడి విగ్రహాలు ఏదైనా సరే 3 ఇంచెస్ అలా పెట్టుకుంటాం. ఆ 3 ఇంచెస్ విగ్రహాలకి ఇది చక్కగా సరిపోతుందన్నమాట. సో చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటుంది. సో ఏమన్నా పెట్టుకోవాలి కింద అనుకుంటే ఈ విధంగా పెట్టుకుని సెట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ చిన్న పాత్ర ఏమన్నా పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. సో దగ్గర నుంచి చూపిస్తాను చూడండి, ఈ విధంగా ఉంటుంది. చాలా హెవీ క్వాలిటీ అండ్ మనకి ఈ విధంగా డిజైన్ వచ్చింది, సెల్ఫ్ డిజైన్. కింద ఈ విధంగా ఉంటుంది. అండ్ ఎప్పుడైతే మనం దీనిపైన అవసరం లేదు తీసేయాలనుకున్నామో ఇలా స్క్రూ అప్ చేసి తీసేయచ్చు. ఇది స్పేస్ సేవింగ్ కూడా అన్నమాట, లోపల పెట్టి దాచేసుకోవచ్చు. అండ్ ఎప్పుడైనా అవసరమైతే ఇలా స్క్రూ ఫిట్ చేసుకుని వాడుకోవచ్చు. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. అభిషేకం చేసుకుంటాం కదా శుక్రవారాలు, లక్ష్మివారాలు సాయిబాబాకి, లక్ష్మీదేవికి అభిషేకాలు చేసుకుంటూ ఉంటాం కదా శివుడికి. సో అలాంటప్పుడు ఇది యూజ్ అవుతుంది. సో ఇది మన ఫస్ట్ ఐటమ్. అండ్ తర్వాత వచ్చేసి రాగిలో చిన్న చెంబు చాలామంది అడిగారండి. లాస్ట్ టైం నేను చూపించినవి అయితే అయిపోయాయి, ఇది కొత్త స్టాక్ అన్నమాట. సో ఇప్పుడైతే ఇవి అవైలబుల్గా ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి ఎన్ని ఇంచెస్ ఉంటుంది ఇక్కడే చెప్తాను. ఇంచెస్ గురించి చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇది మనకి 3 ఇంచెస్ ఉంటుందండి. సో 3 ఇంచెస్ ఉంటుంది. సో చిన్ని చెంబు అనమాట. ఈశాన్యం మూల పెట్టుకోవచ్చు, అలాగే మనం పూజలు కూడా వాడుకోవచ్చు. సో చిన్ని కలసం పెట్టుకోవాలనుకున్నా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఉంది చెంబు సైజ్ అయితే మాత్రం. అలాగే చెంబు కూడా చాలా క్యూట్గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇది అండ్ అభిషేకం స్టాండ్ వచ్చేసి నేను మీకు ఇంచెస్ చెప్పలేదు కదా. అభిషేకం స్టాండ్ వచ్చేసి మనకి 6.5 ఇంచెస్ ఉందండి. అండ్ హైట్ వచ్చేసి 3.2 ఉందండి. అభిషేకం స్టాండ్ వచ్చి 3.2 ఉంది హైట్. విడ్త్ వచ్చేసి 6.5 ఉంది. సో 6.5 ఉంది స్టాండ్ విడ్త్. ఓకే, ఇవి మన 2 ఐటమ్స్. అండ్ తర్వాత వచ్చేసి ధూప్ స్టిక్ స్టాండ్ అండి. ఇది చాలా లైట్ అండ్ వెయిట్ అనమాట, మంచి డిజైన్. ఒకటే డిజైన్లో అవైలబుల్గా ఉంది ప్రస్తుతానికి మన దగ్గర అయితే. సో చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటుంది. సో లోపల మనం స్క్రూ అప్ చేస్తే ఇక్కడ మనం ధూప్ స్టిక్ అనేది పెట్టుకోవాలి. ధూప్ స్టిక్ అనేది ధూప్ స్టిక్ అంటే అగరబత్తులు పెట్టుకున్న తర్వాత పెట్టేసుకుంటే మనకి వీటిల్లోంచి పొగ అనేది బయటకు వస్తుంది అనమాట. చాలా అందంగా ఉంది. అండ్ యునిక్ పీస్ కూడా బాగుంది, లైట్ అండ్ వెయిట్. ఇది అప్రాక్స్ మనకి 10 ఇంచెస్ ఉంటుందండి. యా 10 ఇంచెస్ ఉంది, కరెక్ట్గా 10 ఇంచెస్ ఉంది. సో ఎవరైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి. అండ్ చాలామంది శంకుచక్ర దీపాల్లోనే మోడల్ అడిగారు, అంటే ఈ టైప్ మోడల్ నాకు పంపించి అడిగారు అనమాట. సో అదేంటంటే లాస్ట్ టైం మన దగ్గర ఈ మోడల్ ఉంది, మీకు గుర్తుంది కదా ఈ టైప్ మోడల్. ఇవి స్టాక్అవుట్ అయిపోయి లాస్ట్ 2-3 పీసెస్ ఎన్నో ఉన్నాయంతే. సో ఇవి యాంటిక్ పీస్, ప్యూర్ యాంటిక్ అండి. సో ఇవి సో ఈ మోడల్లోనే షార్ప్గా దీపం వచ్చి కూడా అడిగారు నన్ను. సో అవి ఏంటనేది చూపిస్తాను మీకు, ఎందుకంటే దానికి దీనికి డిఫరెన్స్ చూపించాలని చెప్పేసి నేను రెండు కూడా మీకు పెట్టాను పక్కన. ఇది వచ్చేసి మనకి బ్రాస్ కోటింగ్ అనమాట. సో ఈ విధంగా వస్తుంది. సో ప్రైస్ అయితే మనకి సేమ్ అండి, అదే ఎంత ప్రైస్ పడుతుంది ఇది కూడా అదే ప్రైస్ పడుతుంది అనమాట, నో డిఫరెన్స్. బట్ దాని మీద ఇది కొంచెం వెయిట్ ఉంటుంది. సో చూస్తున్నారు కదా ఆ పాలిష్కి ఈ పాలిష్కి తేడా. ఇది ప్యూర్ యాంటిక్ అనమాట. ఇది ఏంటంటే సెమీ యాంటిక్ పాలిష్ ఇచ్చారు, అలాగే బ్రాస్ షైనింగ్ అనేది ఎక్కువ ఇచ్చారనమాట. సో ఈ దీపానికి ఈ దీపానికి తేడా చూడండి. ఇది వచ్చేసి మనకి మన లెఫ్ట్ సైడ్లో ఉన్నది వచ్చి మొగ్గలా ఉంది, ఇది వచ్చేసి ప్రమిదలా ఉందన్నమాట. సో చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇవైతే ఇప్పుడు ఫాస్ట్ సెల్లింగ్. సో ఎవరైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి.
అండ్ తర్వాత ఈ ఐశ్వర్య దీపంలో చాలా మందికి చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయండి. యాక్చువల్గా మన దగ్గర ఒకటే సైజ్ అవైలబుల్గా ఉంది, అది ఈ సైజ్ అన్నమాట. ఇది వచ్చేసి మనకి అప్రాక్స్ 3 inches ఎంత ఉంటుంది చూపిస్తాను. యా 4 ఉంది, అంటే దీని మీద నుంచి చూస్తే 4 దాకా ఉంది. సో ఇది 4 inches దాకా ఉంది. ఇది చాలా స్మాల్ సైజ్ అండి, ఇంకా స్మాల్ సైజ్ కూడా ఉన్నాయి. ఇది స్మాల్ సైజు ఐశ్వర్య దీపము. ఓన్లీ 2 layers ఆఫ్ పెటల్స్ వస్తుందన్నమాట. ఒక లేయర్ వచ్చి కాపర్ వస్తుంది, ఒక లేయర్ వచ్చి బ్రాస్ వస్తుందన్నమాట. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఇదైతే మన చిన్న సైజ్ అండి, 4 inches మాత్రమే ఇది మన దగ్గర అవైలబుల్గా ఉంది. సో ఈ రోజు కలెక్షన్ అయితే ఇదేనండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. క్యాచ్ యూ గైస్ విత్ ద న్యూ కలెక్షన్ ఐదర్ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.